పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత జీవులన్నీ బ్రతుకుతేనే సేవ్ బయోడైవర్సిటీ వన్యజీవులను అడవులు నరికివేతను పర్యావరణ పరిరక్షణ రాముని చెరువుని రక్షించాలి రాముని చెరువుని ముందుగా మంచిర్యాల జిల్లా పౌరులందరికీ ఈ భూగోళం మీద నివసించేటువంటి మానవ జాతి అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా చాలా శుభదినం. మనం ఒక అమ్మను గురించి ఎంత ప్రేమించి గౌరవిస్తామో అలాగే సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఈ భూగోళం అనేటువంటి అమ్మ మీద ఉన్నటువంటి పర్యావరణం గురించి ఇవాళ ఆలోచించుకోవడానికి ఒక మంచి శుభదినం. అసలు ఫస్ట్ ఎందుకు ఈ యొక్క గత్యంతరం ఏర్పడ్డదని మనం గమనించినట్టయితే అసలు అమ్మను గురించి గౌరవించుకునేటువంటి అవకాశం రోజు ఉండాల్సింది. కానీ ఏదో మదర్స్ డే లాగా ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేటువంటి జరుపుకోవడం సంతోషం, మరియు ఒక రకమైనటువంటి విచారకరమైన విషయం కూడా. ఎందుకంటే మానవుడి జాతిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు విపరీతమైనటువంటి ఆలోచనలతోటి, మితిమీరిన కోరికలతోటి ఒకవైపు ప్లాస్టిక్ ప్రపంచాన్ని తన చుట్టూ ఏర్పరచుకొని, అడవులను నరికివేస్తూ కాంక్రీట్ జంగల్ని విపరీతంగా ఏర్పరచుకొని, ప్రశాంతంగా బ్రతికేటువంటి మూగజీవాలను హింసించుకుంటూ ఇవాళ ప్రతి దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్య అనేటువంటి ఏర్పడ్డది. అందుకే పర్యావరణ ప్రేమికులందరూ కలిసేసి 1974 సంవత్సరంలో ఒక సదస్సు ఏర్పాటు చేశారు. చేసి దాని మీద ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించేసి కొన్ని తీర్మానాలు చేశారు. ప్రతి సంవత్సరము జూన్ 5వ తేదీన కనీసం మానవులకు అవగాహన కలిగించినట్టయితే భావి తరాలు ఉంటాయని చెప్పేసి గమనించారు. మిత్రులు, మనం అందరం గమనించాలి, మనం బ్రతకాలంటే కేవలం ఆస్తులు అంతస్తులు మాత్రమే కాదు, మనకు స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం లావాలి. మన బిడ్డలకు మనం జన్మనిచ్చాం, కానీ వారు బతకడానికి భావి తరాలు బతకాలంటే తప్పనిసరిగా ఈ సహజ వనరులు ఉండాలి. మహానుభావులు, చాలామంది శాస్త్రవేత్తలు ఒక విషయం చెప్తుంటారు ఎప్పుడు, 1986 భారత పర్యావరణ చట్టం ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 51(1)(a) ఆర్టికల్ ప్రకారము ప్రతి పౌరుడు పర్యావరణాన్ని, సహజ వనరులను తప్పనిసరిగా వినియోగించుకోవాలి, మరియు వాటితో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. యూజ్ అండ్ త్రోలా ఉన్నట్టయితే రేపటి తరం ఉండదు. నీ బిడ్డకు జన్మనిచ్చావు, ఆ బిడ్డకు ఆహారం లేకపోతే ఎట్లా బతుకుతాడు అతను? ఒక 100 సంవత్సరాల జీవితం ఉండాలంటే. అందుకే ఓ మానవులారా, మీకన్నా ముందే ఈ భూగోళం మీద అనేక వృక్షజాతులు, అనేక ఔషధ మొక్కలు, అనేక రకమైనటువంటి జంతుజాలం ఏర్పడ్డాయి. కానీ ఎప్పుడైతే మానవుని ఆవిర్భావం జరిగిందో ఈ భూగోళం మీద, అప్పటి నుంచి పర్యావరణ విధ్వంసం జరుగుతూ వస్తుంది. అభివృద్ధి అవసరమే. ఇప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, మన మంచిర్యాల లాంటి దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో కావచ్చు, అనేక రకమైనటువంటి కంపెనీలు, ఇండస్ట్రీసు, బొగ్గుబావులు ఉన్నాయి విపరీతంగా. కానీ ఆ అభివృద్ధితో పాటు వాటిని రక్షించుకున్నట్టయితే, పర్యావరణ చర్యలు తీసుకున్నట్టయితే, కాలుష్య నివారణకై పచ్చదనం పెంచకున్నా, అలాగే ఫ్యాక్టరీస్ యొక్క ఎత్తు పోగొట్ట ఏర్పరచుకున్నా, ఫిల్టర్ చేయని వాటర్ని వదిలినా, దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మనం కళ్ళు తెరిచి ఇవాళ మంచిర్యాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు, మంచిర్యాల వెలుగు ఫౌండేషన్, అలాగే మీనేస్తం స్వచ్ఛంద సంస్థ, యువతరం స్వచ్ఛంద సంస్థ, అలాగే యూత్ అనేటువంటి ఆర్గనైజేషన్స్తో పాటు అనేక ఈ మల్లెల రాజయ్య స్వచ్ఛంద సంస్థ, అలాగే యూత్ ఫర్ ఐకాన్, సమాచార చట్ట హక్కు చట్టం, అలాగే హైటెక్ సిటీ, లైన్స్ క్లబ్, ఇలాంటి ఒక మంచితనాన్ని పెంచడానికి మానవునిగా మనతో పాటు భావి తరాలు బతకాలంటే మనం అందరం ఈరోజు తప్పనిసరిగా ఆలోచించాలి. కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి మీరు గమనించవచ్చు, అనేక రకమైనటువంటి ఇక్కడ జీవులు కనబడుతూ ఉన్నాయి. అంటే
ఎవ్రీ ఇయర్ ఐక్య సమితి ఒక సందేశం ఇస్తుంది. ఈ సంవత్సరం ఇచ్చే సందేశం ఏంటంటే బయోడైవర్సిటీ అంటే అన్ని జీవులు బతకాలి. చీమ నుంచి మొదలుపెట్టి ఏనుగు వరకు డైనోసార్ వరకు ఉడుతా మిడుతా గడ్డిచిలుక అన్ని బతకాలి. ఇలాంటివి మనం చర్యలు తీసుకున్నట్టయితే ఇవాళ మనం చూస్తున్నాం కరోనా తోటి ఇవాళ ప్రపంచం అంతా గదగద వణికిపోతుంది. అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం ఏదైనా చర్యలు చేపట్టినట్లయితే దాని యొక్క ప్రభావం ఒక్క మనిషితో ప్రారంభమై యావత్ మానవ జాతిని నాశనం చేస్తుంది. ఇవాళ చూడండి మన ఆస్తులు అంతస్తులు అన్నీ పోయినాయి. ఇవాళ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఓ మానవ బతుకుత జాలనేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. కాబట్టి మిత్రులారా ఇప్పుడు జీవులు హాయిగా బ్రతుకుతున్నాయి. స్వచ్ఛమైన గాలి ఉంది, కాలుష్యం లేదు, ప్రమాదాలు లేవు, ఆర్థికమైన అవసరాలు లేవు. కాబట్టి ఇలాంటి ప్రకృతి పథకాలు బతకాలంటే పర్యావరణం మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భావి తరాల గురించి మనం ఇక్కడ నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకొని పర్యావరణ మిత్రులుగా మారి మనం అందరం తప్పనిసరిగా ఏ పని చేసినా బజారుకు వెళ్తే ఒక బట్ట సంచి తీసుకెళ్దాం. 10 ప్లాస్టిక్ దయ్యాలు ఇంటికి తీసుకురాకూడదు. ఆ ప్లాస్టిక్ కవర్లు తీసి ఎన్ని జీవులు చనిపోతుంది, ఎంత నీటి కాలుష్యం ఏర్పడుతుంది, ఎన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి మానవులైన మనం అందరం ప్రాణం ఉన్నంత వరకు మనం బ్రతకాలి, మన తోటి వాళ్ళు బ్రతకాలి, మన జన్మనిచ్చినటువంటి బిడ్డలు బతకాలి, భావి తరాలు బతకాలి, అప్పుడే పర్యావరణం బతుకుతుందని ఆశిస్తూ ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకుందాం. మనం అందరం ఒక పర్యావరణ ప్రతిజ్ఞను కూడా కొద్దిసేపట్లో మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పర్యావరణ ప్రతిజ్ఞ కూడా చేద్దాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ముఖ్యంగా మై స్పెషల్ రిక్వెస్ట్ ఆల్ ద ఎన్జిఓస్ మంచిలో స్వచ్ఛంద సంస్థలు మేధావులు మీడియా అందరూ కూడా ఇలాంటి విషయంలో ముఖ్యమైన పాత్ర తీసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవ సంస్థలందరూ మిత్రులందరం కలిసి పర్యావరణ విషయంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ అందరూ కలిసి చేయడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనము చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు రోజు రోజు మన కాలుష్యం అనేది ఎంత పెరుగుతుందో, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. మనుషులే కాకుండా ఈ రోజుల్లో పశువులు కూడా ఎన్నో రకాల నష్టం జరుగుతుంది. మన ఇళ్లలో ఇంతకుముందు ఇప్పుడు కోతులు వచ్చేటి కావు, కానీ ఇప్పుడు కోతులన్నీ కూడా మన ఇళ్ళకి రావడం జరుగుతుంది. కారణం ఏంది? మనకున్నటువంటి ఈ ఫారెస్ట్లో సరైనటువంటి పండ్లు ఫలాలు లేక మన ఫారెస్ట్ని అంతా కట్ చేయడం వల్ల, ఆ ఫారెస్ట్ను అంతరించిపోవడం వల్ల ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. అలాగే మన చుట్టుపక్కల మన అన్ని జీవరాశులన్నీ చూసుకుంటే కనుక వాటన్నిటి కూడా మన ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి మనం ఈరోజు మానవుడు చేస్తున్నాడు. ఈరోజు మానవుడు తనకు తనకే నష్టం చేసుకోకుండానే కాకుండా ఇతర జీవరాశులకు కూడా నష్టం చేసేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. నిన్నాక మొన్న మన కేరళలో ఒక ఏనుగును అన్యాయంగా ఒక పైనాపిల్లో బాంబు పెట్టేసి చంపేయడం జరిగింది. అది ఎంత కిరాతకం, అది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అంటే మానవులు మృగాలుగా తయారైపోతున్నారు. ఒక మానవత్వం అనేది లేకుండా సాటి మనిషికి మనం ఈరోజు ఒక సహాయం చేసేటువంటి మనసత్వం ఉండాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టేసి ఇటు మనుషులను దుర్మార్గంగా ఒక్కొక్కరిని మోసం చేయడము, ఒక్కొక్కరిని హత్యలు చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. మన జీవరాశులన్నీ మనకు ఉండడం వల్ల మన అంత మన ప్రపంచానికి ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి దాన్ని కూడా, అటువంటి జీవులను కూడా ఈరోజు మన మూర్ఖంగా చంపేయడం జరుగుతుంది. దీని అంతటి కారణం ఏంది? పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే. పర్యావరణ విషయంలో ప్రతి వ్యక్తి అవగాహన లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనం ఈరోజు ఈ మాత్రం ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అంటే కారణం, ఈ మాత్రం చెట్లు ఉన్నాయంటే కారణం ఏంటంటే మన పెద్దలే. మన పూర్వకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు అప్పుడు చెట్ల మీద ధ్యాస ఉండేది. ఏమి చేయాలన్నా చెట్లు పెట్టేవాళ్ళు. ప్రతి ఇళ్ళు ఉన్నాయంటే ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉండేటి. అలాంటి ఒక మానసిక స్థితిలో వాళ్ళంతా పెరిగింది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద చెట్లు అయిపోయి మనకు ఇంత ఆక్సిజన్ కానీ, ఇంత ఆరోగ్యం కానీ, ఇన్ని ఫలాలు కానీ మనం తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇది 100%గా ఆ రోజు వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన దానికే మనం ఈరోజు హ్యాపీగా ఉంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఫ్యూచర్ మన పిల్లలకి మనం ఏమిస్తున్నాం? మనం ఎటువంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం? ఎటువంటి జీవితాన్ని మనం ఇస్తున్నాం? పూర్తి కాలుష్యాన్ని ఇస్తున్నాం. పూర్తిగా కడుపులో ఉండగానే చంపేటువంటి పరిస్థితిని మనం తీసుకొస్తున్నాం. ప్లాస్టిక్ను వాడడం వల్ల, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ను మొత్తం అంతరింపజేసి ఫ్యాక్టరీలు కట్టడం వల్ల, ఆ పొల్యూషన్ మనకు తీసుకోవడం వల్ల మనుషుల శరీరాలు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి చుట్టూ వాతావరణం అంతా కూడా చెడిపోతుంది. సో దీనికి కారణం మనిషే.
ఈరోజు పర్యావరణానికి కాపాడకపోతే రేపు మనిషి మనుగడ లేదనేది ఇది సత్యమనే చెప్పొచ్చు ఇది 100% నిజం అన్నమాట ఎందుకంటే పర్యావరణం మనం ఎంత కాపాడుకుంటే రేపు మనిషి మానవుని మనుగడ ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది దీని మనం అందరం గమనించుకోవాలి ఈ రోజు మీరు ఈ ఒక దాదాపు 60 రోజులు మనం ఈ కరోనా విషయంలో మనం లాక్ డౌన్ లో ఉన్నాం ప్రకృతి ఎంతో ఆనందించింది ప్రకృతి ఎంతో ఆస్వాదించిన మనం కూడా స్వచ్ఛమైనటువంటి వాతావరణం మనం ఒక సిటీలో కూడా ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది మనం అటువంటి వాతావరణం ఎక్కడో పల్లెటూరుకి పోతే గాని దొరకదు కానీ ఈ రోజు సిటీలో కూడా దొరికిందంటే ఈ కరోనా వల్ల అందరూ ఎక్కడ వాళ్ళ అక్కడ బండ్లు గాని బైకులు గాని కార్లు గాని బయట తీసుకోకపోవడం బయటికి వెళ్ళకపోవడం ఎంత అవసరం ఉంటే అంతవరకే బయటికి వెళ్ళి రావడం ఉండడం వల్ల ప్రకృతి అంత ప్రశాంతంగా ఎంతో స్వచ్ఛందంగా కనిపిస్తుంది ఆక్సిజన్ పర్సంటేజ్ చూసుకుంటే ఒక్కొక్క ఏరియాలో 2000-3000 పర్సంటేజ్ కాలుష్యం ఉండేది అలాంటిది ఇప్పుడు 100 మైనస్ లోకి వచ్చింది కారణం ఏందంటే ఈ యొక్క కాలుష్యం అనే వాతావరణం వల్ల మనం ఇంత నష్టపోయాం మొన్న రీసెంట్లీ మనం చూసాం అక్కడ ఆ నదిలో టోటల్ గా ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంత ఫ్రెష్నెస్ ఉండేదట ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్రెష్నెస్ వచ్చిందని కారణం ఏంటి సో మన కాలుష్యం అనేది ఎంత దారుణంగా మనం చేస్తున్నాం అనేది మనం ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క మానవుని బాధ్యత ఏందంటే పర్యావరణం కోసం తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మన ఇంటి దగ్గర గాని ఎక్కడైనా గాని చెట్లను నాటడానికి ప్రయత్నించాలి నాటడమే కాకుండా వాటిని పెంచి పెద్ద చేసేటట్టుగా దాన్ని మనం ఆధీనంలో ఉంచుకొని వాటికి ప్రతిరోజు దాని సురక్షితను దాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత ఎంతైనా మానవునికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాము ఈ ఒక రోజే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించుకుంటూ ఎప్పుడు వీలైతే అప్పుడు మన పర్యావరణ కాపాడడానికి మనం మనవంతు మన సేవను అందించాలని చెప్పేసి నేను మా వెలుగు ఫౌండేషన్ తరపున నేను కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మానవుడి మనగడ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా మానవుడు కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు ఉదయం లేచిన నుంచి మొదలుకొంటే రాత్రి పడుకునే వరకు ఎంత సంపాదిస్తున్నాను అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు కేవలం డబ్బు ఒక్కటే మనిషికి బ్రతకడానికి అవసరం ఉన్నది కాదు ఈ ప్రకృతి లోపల మనిషి బ్రతకడానికి ఎన్నో సృష్టిలో సృష్టించబడి ఉన్నాయి ఈ ప్రకృతి చాలా పవిత్రమైనది మనం తీసుకునే గాలి తాగే నీరు నివసిస్తున్న భూమి ఇవన్నీ కూడా మానవుడికి తప్పకుండా అవసరం తన మనగడ కొనసాగాలంటే గాలి నీరు నేల తప్పనిసరి అవసరం కానీ కేవలం డబ్బు గురించే ఆశపడుతూ డబ్బు వైపే మొగ్గు చూపుతున్నాడు అలాంటి అవసరాన్ని ఫ్యూచర్లో చాలా ఇబ్బందికి గురిచేసే రోజులు రాబోతున్నాయి మన పిల్లలకు మనం ఎంత డబ్బు సంపాదించా ఇచ్చామనేది ముఖ్యం కాదు మంచి పర్యావరణాన్ని ఇచ్చామా అనేది ముఖ్యం భావి తరాలు బాగుండాలంటే ఈ పర్యావరణం బాగుండాలి మనం రోజు చేస్తున్న కార్యక్రమాల వల్ల పొల్యూషన్ ఎంతో కాలుష్యంగా మారిపోయి ఈరోజు మనం వాయు కాలుష్యంగా గాలి కాలుష్యంగా అదేవిధంగా నీటి కాలుష్యంగా వీటన్నిటికి గురై కాలుష్యమైన నీరును మనం తాగుతున్నాం అదేవిధంగా మనం తీసుకునే గాలిలో కూడా సరైన ఆక్సిజన్ పర్సంటేజ్ లేక ఎన్నో రకాల ఊపిరితిత్తుల వ్యాధులతో మనం ఈరోజు బాధపడుతున్నాం అదేవిధంగా మన పరిశ్రమల వాయువు వల్ల వాహనాల వాడకాల వల్ల ఓజోన్ పొర పల్చబడిపోయి ఈరోజు మండుతున్న ఎండల్ని మనం చూస్తున్నాం ఇలాంటి ఎండల కారణంగా మనకు స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం మరి దీనికి కారణం మానవుడే ఈ మానవుడు చేస్తున్న రోజువారీ చర్యల్లోనే ఈ యొక్క పర్యావరణం పాడవుతుందనేది మనం తప్పకుండా గమనించాలి ఉదయం లేచిన నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు ఏ ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించట్లేదు తన జీవన శైలి స్వార్థం కోసమే కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన ఏ మానవుడు కూడా చేయట్లేదు ఈ జూన్ 5 తేదీ నుంచి ఈ ప్రజలందరూ మార్పు తెచ్చుకొని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వర్షాకాలంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేపట్టినట్టయితే పర్యావరణంలో మొక్కల్ని మనం చాలా బాగా నాటి చక్కటి వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అడవులను నరికివేస్తున్నాం మనకెవరు నరికివేయమని అవకాశం ఇచ్చింది ఆ మొక్కలు మనం నాటామా వాటిని నరికివేయడానికి మనం మొక్కలు నాటనప్పుడు నరికివేసే అవకాశం మనకెవరిచ్చారు నరికివేసే బాధ్యత మనకు ఎక్కడుంది అందుగురించి అని చెప్పేసి మనం తప్పకుండా మొక్కల్ని నాటాలి తప్ప మొక్కల్ని నరకొద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి
పర్యావరణాన్ని కాపాడనట్టైతే భావి తరాలకు కూడా మనం మంచి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఒకే ఒక విషయం దయచేసి డబ్బు ఆస్తి అంతస్తు కాకుండా చక్కటి పర్యావరణాన్ని కూడా భావి తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ పర్యావరణ మిత్రుడు మంచిర్యాల రవీంద్ర తెలంగాణ దేశ ప్రజలందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మానవుడు స్వచ్ఛమైన గాలిలోకి అల్లాడుతున్నాడు ఈరోజు ప్రతి మూగజీవి కనీసం తాగడానికి నీళ్లు లేక అడవులను విడిచిపెట్టి మరియు పట్టణాలకు తరలివచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు మనం గమనిస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ చూసినట్టయితే చెట్ల నరికివేత పర్యావరణాన్ని మనం దెబ్బతీసి మనల్ని మన కోతులు మనమే తవ్వుకుంటున్నాం అని చెప్పేసి అందరికీ తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈరోజు 50 డిగ్రీల సెల్సియస్ ఎండ విపరీతమైన సూర్యుడు భగభగం అంటున్నాడు ఈ ఎండ కొట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక చెట్టు కింద ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఇదే వచ్చే వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ మనిషికి ఒక్క చెట్టు కనీసం నాటినా కానీ ఆ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది కనీసం ఈ సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు బయోడైవర్సిటీ విధానాన్ని ఈ సంవత్సరం తీసుకొచ్చింది ప్రతి మూగజీవి ఈరోజు స్వచ్ఛందంగా బతకాలంటే మనకు అడవులు చాలా ముఖ్యం ఈరోజు చూసినట్టయితే మన తెలంగాణ జిల్లాలో మన ఆదిలాబాద్ జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన అడవుల జిల్లాగా పేరుగాంచింది కానీ ఈరోజు నాటినాటికి చెట్ల నరికివేతతోటి అడవులన్నీ కనబడకుండా కనుమరుగే పరిస్థితి ఎదురవుతుంది ఈరోజు మనము ప్రతి జీవి ఏదో ఒక రోజు చనిపోవడమే జరుగుతుంది కానీ మనం ఈ మనం బతికే కొన్ని నాళ్ళైనా పర్యావరణాన్ని సంరక్షించి భావి తరాలకు అది ఎట్లా ఉందో అట్లా దాన్ని అప్పయిపేసి మళ్ళీ వాళ్ళకు కూడా సురక్షితంగా ఉండాలంటే మనం ఈరోజు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించినట్టయితే కనీసం భావి తరాలకైనా మంచి గాలి నీరు వాతావరణం మనము అందించిన వాళ్ళం అవుతాం ఈరోజు పలు స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి ఈరోజు జూన్ 5న మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ ఇదే మా వాకుగా మేము చెప్పదలుచుకున్నాం మేము అందరం కలిసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మా పర్యావరణాన్ని మనము ఇదంతా మనది మనది అనుకొని మన కుటుంబాన్ని మన ఇంటి పక్కన ఎక్కడైతే చెత్త పడుతున్నదో దాన్ని వెంటనే మనం తీసి అవతల పడేస్తాం మన చుట్టుపక్కన ఏదైనా గాలి దుమ్ముతో వస్తే వెంటనే చీపురుతో తుడిచేస్తాం అలాగే మన ఇంటి చుట్టూ మన ఇంటిని ఎలాగో పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన పట్టణాలని మన రాష్ట్రాలను దేశాలను కూడా అలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే అతి తొందరలో పర్యావరణ పరిరక్షకులుగా మనము మిగిలిపోతాం ప్రతి ఒక్కరు గమనించి రానున్న వానకాలంలో ప్రభుత్వం వారు నిర్వహించే హరితహారాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి పచ్చదనాన్ని పచ్చగా ఉండాలని ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మీడమిత్రులకు పలు స్వచ్ఛంద సంస్థలకు గ్రీన్ కోన్ కమిటీకి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణం మనందరం సంరక్షణగా ఉండాలనంటే కావాల్సింది పర్యావరణం పర్యావరణ సంరక్షణ ఈరోజు మనందరం ఒకటే ఆలోచిస్తున్నాం ఏంటి అనంటే మన స్వార్థం గురించి మనిషి ఎప్పుడైతే తాను పర్యావరణాన్ని మరిచి పర్యావరణ సంరక్షణ మరిచి తన స్వార్థం గురించి ఆలోచించడం అయితే ఇప్పటి నుండి అయితే మొదలు పెట్టాడో తాను ఇంట్లో నుంచి ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళడం పరిగెత్తడం మనం చూస్తుంటాం మరి ఈరోజు చాలామంది పల్లెటూళ్ళల్లో ఎక్కువ మంది ఏంటనంటే ఎక్కువ శ్రమ చేసుకుంటూ ఉంటారు మంచి గాలి మంచి నీరు మంచి పర్యావరణ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ హాస్పిటల్స్ అవసరం ఉండలేవు అదే మన సిటీలలో చూసుకుంటే చాలామంది హాస్పిటల్లే ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మరి దానికి కారణం ఏంటి ఇంకెక్కువ డబ్బులు సంపాదించుకుని హాస్పిటల్ మంచి హాస్పిటల్ పోవాలా కాదు మనం ఎప్పుడైతే మనం గ్రామీణ వాతావరణాన్ని వదిలి ఎప్పుడైతే మనం కృత్రిమ వాతావరణాన్ని ఎప్పుడైతే మనం సృష్టించుకోవడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశామో అప్పటి నుండే మనం ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడడానికి బదులు మనం అందరం హాస్పిటల్ వెంట పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి మనం ఈరోజు రామన్ చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడికి ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది అరే ఇంట్లో ఉన్నదానికంటే ఇక్కడ ఏదో ఒక గొప్ప ఫీలింగ్ అనిపిస్తుంది అదే మనం ఇంటి దగ్గర ఎందుకు అనిపించట్లేదు మన చెట్లు లేవు మనకు పచ్చదనం లేదు మనం కృత్రిమంగా సృష్టించుకున్న ఏసీలు కూలర్లు ఫ్యాన్ల కింద ఉంటున్నాం తప్పితే ఒక మొక్క నాటుకోవడం లేదు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకొచ్చినా మనం అనుకున్న ప్రయోజనం లేదు మనం ఎప్పుడైతే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటామో అప్పుడే మనకు నిజమైన ప్రకృతి అనేది మనకు దొరుకుతుంది అందుకనే నేను ఈ పర్యావరణ జీవ మనకి ఈరోజు బయోడైవర్సిటీ అనంటే
జీవ సమతుల్యం అనేది వాతావరణ సమతుల్యం అనేది మనం పాటించాలి మానవునితో పాటుగా జంతువులన్నిటికీ సమానంగా ఈక్వల్ గా బతికే ఒక స్వేచ్ఛ అనేది ఉంది కానీ మనం ఈ రోజు ఏం చేస్తున్నాం ప్రతి ఒక్క జీవులను గాని పక్షులను గాని జంతువులను మనం అంతరించిపోయేలా చేస్తున్నాం మన చర్యలు అందుకనే మనందరం వాతావరణాన్ని కాపాడుకుందాం మనుషులను కాపాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం థాంక్యూ మంచిర్యాల పట్టణ వాసులందరికీ కూడా సమాచార రక్షణ హక్కు చట్టం ద్వారా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మానవుడు పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మానవునిపైన ఉన్నది మనం నివసించేటువంటి భూమిని దాని తర్వాత గాలిని నీటిని ఇవన్నీ కూడా కలుషితము కాబడుతున్నవి ప్రతి ఒక్క మానవుడు కూడా వీటిని కలుషితం కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైతే కలుషితం చేసుకుంటామో మన మానవుని మనగడ కష్టం కావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవడంలో మనందరి బాధ్యత ఉన్నది కాబట్టి అందరూ ఈ దిశలో ప్రయాణించాలని మా సంస్థ తరపు నేను కోరుకుంటున్నాను ముందుగా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఈ ఒక పర్యావరణ దినోత్సవ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము యాక్చువల్గా పర్యావరణము అనేది మనము ఎప్పటి నుంచో కాపాడుకోవడం అనేది యాక్చువల్గా జరుగుతుంది ఈ మధ్య ఇప్పుడున్న కలుషిత వాతావరణంలో పర్యావరణము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఫుడ్ ఏదైతే ఈ మూడు స్వచ్ఛంగా ఉంటే మానవుని ఆయుష్ 120 సంవత్సరాల వరకు ఉంటుంది అయితే ఈ కలుషిత వాతావరణంలో ఉండడం వల్ల మానవుని యొక్క ఆయుష్ వచ్చేసి తగ్గడం జరుగుతుంది ఈ యొక్క కాలుష్యము ఈ విధంగా కంటిన్యూ అవ్వడం వల్ల మన ఒక మానవుని అనారోగ్యంతో పాటు ఆయుష్ తగ్గడం జరుగుతుంది కాబట్టి మనము పర్యావరణాన్ని పాటించి పర్యావరణాన్ని రక్షించుకోవడం చేయాలి పర్యావరణాన్ని ఎప్పుడైతే మనం స్వచ్ఛంగా కాపాడుకుంటామో మన ఒక భవిష్యత్తు భావితరాలు బాగుంటాయి ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సంస్థల వారు అందరం కూడా ఈ రామ్ చెరువు పార్కు దగ్గర పర్యావరణం గురించి మాట్లాడడం జరుగుతుంది దీని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది మంచిర్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా పిల్లలకు ముఖ్యంగా తెలియవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది వాళ్ళు ఒక వాళ్ళ బర్త్డే నాడు కానీ వివిధ పండుగల సెలబ్రేషన్స్ అప్పుడు కానీ మొక్కలు నాటడం అనేది వాళ్ళకు ఒక బాధ్యతగా మనం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది ఈరోజు పర్యావరణంలో అంటే ప్రకృతిలో వివిధ రకాల మొక్కలు వనమూలికలు కలిగిన మొక్కలు ఎన్నో ఉన్నాయి వాటి గాలిని పీల్చడం ద్వారా కానీ వాటి యొక్క ప్రకృతి వైద్యంగా ఈరోజు స్వీకరిస్తున్నాం అట్లాంటి విలువగల చెట్లు మనకు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈరోజు చెట్లను నరికివేత ద్వారా వాటిని కోల్పోతున్నాం ముఖ్యంగా కాలుష్యం జరుగుతుంది వాయు కాలుష్యమే కానీ నీటి కాలుష్యం కానీ ఇట్లాంటి కాలుష్యాల వలన మనం అనారోగ్య పాలవుతున్నాం వీటిని మనం అంటే మొక్కల్ని పెంచడం ద్వారా వివిధ రకాల చెట్లను మనం అభివృద్ధి చెందడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం థ్యాంక్ యూ కృతజ్ఞతలు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మా యోగేశ్వర్ సార్తో గత 10 సంవత్సరాల నుండి పర్యావరణం ఈ ప్రతిరోజు అంటే జూన్ 5 తారీఖు వచ్చిందంటే సార్తో నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఉంటాను ఈరోజు కూడా వచ్చినందుకు సంతోషపడుతూ వెలుగు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరు స్వచ్ఛంద సేవ సంస్థలకు కృతజ్ఞతలు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ప్రతిరోజు మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటాము లోపల ఉన్న కచ్చరిని అంతా తీసేస్తాము దాని అర్థం ఏంటిది మన బాడీలో ఉన్న కచ్చరని తీసి బయట వేస్తాం కచ్చరని అంతా క్లీన్ చేస్తాం కాబట్టి మన పరిసరాలలో ఉన్న కచ్చరని కూడా తీసేసి శుభ్రంగా ఉంచుకొని మన బట్టను ఎలా అయితే శుభ్రపరచుకుంటామో అలాగే అన్నీ క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుంది ప్లస్ తాగే నీరు తినే తిండిని కూడా ఆలోచించి తినండి ఆలోచించి నీరు తాగండి తర్వాత ప్రతి ఒక్కరు చాలా మొక్కలు అమ్ముతున్నారు అక్కడ మొక్కల విలువ ఒక 50 రూపాయలు 100 రూపాయలు కూడా ఉండవు అలాంటి మొక్కను ఒక 4 మొక్కలు ఇట్లా పెట్టుకుంటే మనకు ఒక వనంలాగా ఒక అడవిలాగా మన ఇంట్లో ఫామ్ చేసుకోవచ్చు అవి ఇట్లా చూసినప్పుడు చాలా ఆనందం కూడా వేస్తుంది ఎటు చూసిన ఎడారిలాగా వట్టి ఆర్టిఫిషియల్ పూల లాంటివి అవి పెట్టుకొని ఎన్నో చేస్తున్నాము
ఇవి కాకుండా అలాంటి మొక్కలు నాటకున్న పరలే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలా పెట్టుకుంటే బాగుంటుంది దాని పైన కూడా సాగు చేసుకునే వాళ్ళు టాప్ మీద కూడా సాగు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చెట్టును ప్రేమించండి చెట్లకి చెట్లను ప్రేమిస్తూ చెట్లతోటి ఫ్రెండ్షిప్ చేయండి చెట్లు మీకు ప్రాణం ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఒక మంచి ప్రయత్నం అనగానే అంటే పర్యావరణాన్ని అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తులందరూ ఇక్కడ సమావేశమయ్యారు అంటే చాలామంది పిలిస్తే ఒక కార్యక్రమానికి వస్తారు కానీ ఇక్కడ ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దామని ఒక చిన్న మెసేజ్ తోటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందగానే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చేసినటువంటి వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలందరికీ ఇవాళ రామున చెరువు పార్క్ ఒక వేదికగా మారింది అంటే ఈ కార్యక్రమం ఇక్కడితోడే కాకుండా మనం ప్రకృతితో స్నేహం చేద్దాం ఇవాళ థింకింగ్ ఆఫ్ ది నేచర్ అంటే ప్రకృతి గురించి ఆలోచించేటువంటి ఒక దినాన్ని ప్రపంచం ఉంది ఆలోచించే సందర్భంలో ఈ 10 మందిమి కావచ్చు మనం అందరం ఈ 10 మందిమి కలిసేసి ఇందులో అంటే పేరు పేరున అంటే ఒక పర్యావరణ ప్రేమికులు అనేటువంటి పదమే దీనికి పర్యావరణ ప్రేమికుల వేదిక అని చెప్పేసి అనొచ్చు అయితే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ పార్టిసిపేట్ చేసేసి ఈ కార్యక్రమాన్ని ఒక వెలుగు ఫౌండేషన్ నుంచి ఒక మంచి ఎపిసోడ్గా మిత్రుడు రామ్ప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రమోట్ చేసేటువంటి దిశగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దీనికి ప్రసారం చేయడానికి ముందుకొస్తున్నందుకు వారికి మనమందరం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే ఈ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి వ్యక్తి షేర్ చేసేసి ప్రతి వ్యక్తి కనీసం ఒక 10 మందికి తెలియజేసి పర్యావరణం అని అంటే చాలామందికి అవగాహన సంపూర్ణంగా లేదు ఒక్క విషయం గమనించండి పరిపరి విధాలుగా ఆవరించేటువంటి వ్యవస్థను అంటే అది భూమి మీద ఉన్నటువంటి రకరకాల పంచభూతాలన్నిటి యొక్క అన్ని రక్షించనే మనం రక్షిస్తామని చెప్పేసి అనే నినాదాన్ని ఇక్కడ మిత్రులందరూ తమ యొక్క రకరకాల వైవిధ్యభరితమైనటువంటి సందేశం ద్వారా మనం ముందుంచారు వారందరి మాటలు నిజం కావాలని ఇలాంటి కార్యక్రమాలు మనం మంచిర్యాల జిల్లాలో తీసుకుంటూ మంచిర్యాల ఒక స్వచ్ఛంద సంస్థ ఏది అని అంటే ముందుగా పర్యావరణ పరిరక్షణ సమితిగా మనం అందరం ఒక కట్టుగా ఒక చెట్టుకు ఎన్ని కొమ్మలుంటాయో అలాగే ఇక్కడ ఎవరికి వారే ఒక చెట్టుగా ఏర్పడేసేసి మనమందరం పర్యావరణ పరిరక్షణ సమితి అనేటువంటి చెట్టుకు కొమ్మలుగా ఉండి మనమందరం ఆ దిశగా కృషి చేయాలని ముందరకు ఆశిస్తూ మీ అందరికీ గుండెటి యోగేశ్వర్ నమస్తే మాట రోజు మనం పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటాం ఏమని అంతరించిపోతున్న చెట్లు అంతరించిపోతున్న కొన్ని కొన్ని జంతువులు అంతరించిపోతున్న కొన్ని వన్యమృగాలు అని కానీ నేటి పరిస్థితుల్లో మనం మనందరికీ తెలియకుంటేనే మన లోపల ఉన్న ఒక మానవుడు అనే ఒక మంచి మానవుడు ఒక మంచి గుణమున్న మానవుడు అనేది రోజు రోజు అంతరించిపోతున్నాడు ఇటువంటి ఈ తరుణంలో ఇటువంటి మనం బ్రతుకుతున్న వ్యవస్థలో మనందరం ఒకటే ఆలోచిస్తున్నాం ఏంటి అని అంటే ఒక మంచి మనస్తత్వం ఒక మంచి మానవత్వం ఉన్న మనుషుల గురించి మనం వెతుకుతున్న తరుణంలో ఒక మంచి ఫౌండేషన్ వెలుగు ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తనే అన్ని స్వయంగా భరిస్తూ మన వెలుగు సార్ రామ్ప్రకాష్ సార్ గారు వెలుగు ఫౌండేషన్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నీ స్వచ్ఛందంగా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ వెలుగు ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాడు అలాగే ఈరోజు ఈ యొక్క పర్యావరణాన్ని సంరక్షించే ఒక బాధ్యత మన మానవులుగా మనందరి మన మీద ఉన్న ఒక బాధ్యతను కూడా తన వంతుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని తను ఆర్గనైజ్ చేయడం జరిగింది అందుకని వాళ్ళు ఇలాగే భవిష్యత్తులో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మిగతా వారిని కూడా మేల్కొల్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము మరియు రామ్ప్రకాష్ గారి బర్త్డే లెట్ అస్ సే హ్యాపీ బర్త్డే టు మిస్టర్ రామ్ప్రకాష్ సిఇఓ ఆఫ్ వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ వెలుగు ఛానల్ సే హ్యాపీ బర్త్డే ఆల్ ఆఫ్ అస్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ రామ్ప్రకాష్ వెలుగు ఫౌండే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్యమైనటువంటి మా వెలుగు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు గుండేటి యోగేశ్వరరావు గారు ప్రకృతి ప్రేమికుడు అంటే ఎక్కడ ప్రకృతి విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ ఆయన ముందెళ్ళేసి ఉంటారు అలాగే మన రాష్ట్ర గ్రీన్ కోర్ సభ్యులు కూడా సో అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ ప్రకృతి కోసం ఎన్నో కవితలు ఎన్నో పాటలు ఎన్నో మాటలు ఆయన దగ్గర ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము ఫస్ట్ నిన్న ఆయన అతనికి ఫోన్ చేయడం జరిగింది
सार फोन सार मैं इलादा प्रकार वोजन दाने मुझे चप्पन जरिए आ तरवा मल्ल अंटे सो मनमे का ओनली वेलुगु फौंडेशन का मिगता स्वच्छंद संस्थल मन मित्र मन कल्को बहुत एंकंटे अंत मन मन अद्व तप दीव सो यदना तन इवाना प्रयत्नी अट्लागे मन स्वच्छंद संस्थल वालू वाल स्वयं की वाल वाल जेबुल नुंचे खर्चुपे वालू पद मंद हेल्प चेयरने स्वच्छम मनस स्वच्छंद संस्थल अट्ठावे स्वच्छंद संस्थल एनो उ दाटो को मेमंदर मित्रू मीनेस्तम सल नरेश अलागे युवतरम तिरुपति गार मल्याल श्रीपति गार लायंस क्लब गानी अट्लागे यूथ फर् सेवा नागेंद्र राजकुमार गार अट्लागे मन वन्नंपल्ली रवींद्रराव गार अलागे मा मित्रुडु श्रीविलासी गुरुवय गार अट्लागे समाचार हक्कु चट्टं संस्थ गानी వీళ్ళందరూ మొత్తం టోటల్ ఆల్ మెంబర్స్ అందరం కలిసి ఒక ఫోన్ కొట్టంగానే అందరూ ఈ సమయానికి చేరుకొని వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వారందరికీ ప్రతి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మన వెలుగు ఫౌండేషన్ తరపు తెలుపుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్.